గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. సార్, మీరు ఆటో డ్రైవర్ కదా, మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం అతి త్వరలో పెట్టబోతున్నారంటే వార్తలు వస్తున్నాయి, మీరు ఆ పథకానికి వ్యతిరేకమా అనుకూలమా? వ్యతిరేకం అంటే ఎందుకంటే లేడీస్ ఫ్రీ బస్సులు పెడితే ఎందుకంటే మాలోటు రోడ్డు మీద ఎందుకంటే అద్దెకి తోలుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతామండి. మమ్మల్ని నమ్ముకొని ఏంటంటే ఇంట్లో ఒక 5-6 ఉన్నారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఒక 10 లేడీస్ కోసం ఫ్రీ బస్ కోసం చూసుకుంటే ఒక ఇంట్లో ఒక 6-7 అన్యాయం అయిపోతారు. అలా ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎంతమంది వాండర్లు ఉంటారు. ఇప్పుడు వాండర్ నమ్ముకొని నాకు బండి తీశాడు, ఇప్పుడు అవి అన్యాయం అయిపోయినట్టే. నేను అన్యాయం అయిపోతే నేను ఏదైనా అన్యాయం అయిపోతే కూలి పని నాలుగు పని చేసుకుంటా. వాళ్ళు ఏంటచ్చు ఇప్పుడు ఆ సొంత బండి వాండరు ఏంటచ్చాడు అన్యాయం అయిపోతాడుగా. ఇంత 50,000-60,000 రూపాయలు క్యాష్ కట్టి ఏంటంటే ఫైనల్స్ వాళ్ళు ఒట్టుకెళ్ళిపోవడం, ఈ ఫ్రీ బస్సులు పెట్టడం, వీటి వల్ల అన్యాయం అయిపోతారుగా. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టడం మట్టికి అది వ్యతిరేకం కాదండి. అది రోడ్డు మీద మాలాటోలు బతకాలంటే ఫ్రీ బస్సులు పెట్టడం కరెక్ట్ కాదు. అది లేడీస్ ఏమనుకుంటారంటే టికెట్లు అంటే డబ్బులు లేకుండా టికెట్లు బస్సు ప్రయాణం జరుగుతుంది కదా, అటువైపు మొగ్గు చూపుతారు కదా. మబ్బు చూపిస్తారంటే ఏమంటే ఒక 6 చూపిస్తారు, 10 చూపిస్తారు, మళ్ళీ ఏంటంటే ఇదే ఆటో ఎక్కాలని అంతే. ఇది జరిగే పనులు కాదు. నాకు దగ్గర 49 సంవత్సరాలు, ఈ ఫీల్డ్లోకి వచ్చి 33 సంవత్సరాలు. ఈ ఆడవాళ్ళు ఈ 10-20 రోజులు తప్ప తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ సందులోకి వెళ్ళాలి. సందు ఉంది, ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కారు ఈ సందులో బస్సు వెళ్ళడం. ఆ మాత్రానికి సీఎం ఎందుకు బస్సు పెట్టడం ఎందుకు, మా ఫ్రీ అని అనడం ఎందుకు, మమ్మల్ని లాస్ట్ చూపెట్టడం ఎందుకు అని అంటారు. అది నా ఓపెన్ అదండి. అది ఇంకా నేను చెప్పాల్సింది ఇంకేమీ లేదు. బస్సు ప్రయాణం ఇస్తామంటున్నారు కదా, మీరు పెట్టాలి అనుకుంటున్నారా పథకం, వద్దనుకుంటున్నారా? వద్దనుకోమంటున్నా. మహిళలు ఏమనుకుంటున్నారంటే పథకం పెడితే మాకు టికెట్ ఖర్చులు తగ్గుతున్నాయి అని అనుకుంటున్నారు? అవును సార్, ఇప్పుడు అక్కడ పెట్టారు ఎక్కడంటే తెలంగాణలో. మరి ఏమైంది, సమ్మెలు చేశారు, ధర్నాలు చేశారు, అది చేశారు, ఏం జరిగింది లాస్ట్కి? ఆంధ్రాలోనైతే జరగదు. జరగదు అంటే ఇక్కడ అంతా ఆటో యూనియన్ ఎక్కువ కదా, తొందరలోనే పెట్టాలి అని ఆలోచన చేస్తున్నాం అంటూ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు, మంత్రులు కూడా అదే చెప్తున్నారు, తొందరలోనే వచ్చేస్తుంది ఆ పథకం అని. వచ్చినా ఇక్కడ జరగదండి అది, ఎందుకంటే మా ఆటో యూనియన్ పెద్దది. ఇక్కడ ఇండియాలోని మామూలు జిల్లాలోనే జరగని పని. మీ ఆటో తోలే వాళ్ళందరికీ చాలా కష్టం కదా? మరి కష్టమే కదండి, మా పట్టు నోటు కూడుకొట్టినట్టండి. ఇప్పుడు మామూలుగానే ఆటోలు ఎక్కువైపోయి కిరాయిలు సర్వీసులు లేవు. ఇప్పుడు అవి కూడా వీళ్ళు ఫ్రీ బస్సులు అంటే మేము ఏం చేయాలి? మరి ఈ సంస్థ మరి ఎలా వేస్తుందో ఏంటో మరి మా బళ్ళు నమ్మినప్పుడు మరి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా అడగాలిగా, యూనియన్ కంపెనీ ఆటో డ్రైవర్లు అందరికీ పెద్ద దెబ్బ అంటారు. అయితే మామూలు దెబ్బ కాదు సార్, మామూలుగా దెబ్బ కాదు, బాగా దెబ్బ. మహిళలంతా కూడా బస్సుకి వెళ్ళిపోతారంట ఫ్రీ అయితే? వెళ్ళిపోతారు కదా సార్, మహిళలే కదా సార్ వాళ్ళ మీరు ప్రయాణం చేస్తారా? లేదుగా, మహిళలే ప్రయాణం చేసేది. ఎక్కడికి వెళ్ళాలన్నా, పప్పు అన్నానికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా వాళ్ళే వెళ్తున్నారు. మగోడు ఎవడన్నా వెళ్తున్నాడా? వెళ్ళడు. అని దాన్ని బట్టి మీరు కూడా అది మీరైతే ఫ్రీ బస్సు ప్రయాణానికి వ్యతిరేకం అంటారు డ్రైవర్లు? అంతే కదా సార్. బస్సు ప్రయాణం పెట్టొచ్చు అంటారా వద్దంటారా మీరు? అది అందరి కోరిక, అది పెట్టొచ్చా పెట్టకూడదంటే పెట్టచ్చు. ఒక ఆటో డ్రైవర్గా మీరు చెప్పండి, మహిళలకి ఉచిత ప్రయాణం ఇస్తే మీకు నష్టం కదా? మాకు నష్టం అంటే ఒక విధంగా నష్టమే అది. అంటే మీకు కిరాయిలు ఉండవు కదా, ఎక్కువగా రారు కదా ప్యాసింజర్లు కానీ. అవును రారు. అంటే ఫ్రీ బస్సు అంటే మరి ఎక్కువ బస్సులు ఉండాలి కదా వాళ్ళకి కూడా, ఒకే బస్సులో అందరినీ కుక్కుతే ఎలాగా? మామూలుగా చెప్తున్నా, మాకైతే లాసే. మీకైతే లాస్? లాస్. అంటే మీరు వ్యతిరేకం అంటారా ఆ పథకానికి, లేకపోతే అనుకూలం అంటారా? మీరు ఏ ఆటో అయినా వ్యతిరేకమే అంటారు అది. కానీ లేడీస్ వాళ్ళది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి కూడా ఉంటుంది కదా, ఫ్రీ బస్సు అయితే మాకు కూడా బాగుంటుందని. అంటే వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్లు తగ్గితే, అంటే ఖర్చులు తగ్గినట్టే కదా వాళ్ళకి? అదే, లేడీస్ వాళ్ళకి సేఫే కదా. ఆటోల వైపు ఎక్కువ చూడరు వాళ్ళు, బస్సుల వైపే చూస్తారంటారా? అంతేగా, మరి ఒకసారి ఫ్రీ అయిన తర్వాత లేడీసే ఎక్కువ మనం సేవ్ చేయడానికే చూస్తారు కదా, ఖర్చు పెట్టడానికి ఆలోచించారు వాళ్ళు. ఇప్పుడు 3 సార్లు సీఎంగా చేశారు,
3 సార్లు చేయనంత చేస్తారు. ముందు ఎమర్జెంట్గా అమరావతి శాశ్వత రాజధాని రాష్ట్రపతి ముద్ర, శాశ్వతమైన ముద్ర. రాష్ట్రపతి ముద్ర అంటే తెలుసు కదా, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసుద్ది. ముందు ఎమర్జెంటుగా అర్థమైందా, 3 రాజధానులు దన్నం పెట్టి చెప్పాడు జగన్కి. అయ్యా 3 రాజధానులు ఎక్కడా డెవలప్ కాలేదని విన్నారండి. ఎంతంత మాటలు మాట్లాడా అసెంబ్లీలో, శపథం చేసి బయటకు వచ్చాడు మళ్ళీ క్రీట్గా గెలిస్తేనే వస్తానని. ఈరోజు ప్రజా తీర్పు ఇది, శిరస ఎవరైనా వహించాలి. అది జగన్, చంద్రబాబు ఇంకొక కాదు, ప్రజా తీర్పుకి ఎవరైనా తలంచి ఇచ్చేయాల్సిందే. ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? బాగుంటుందండి, ఎందుకంటే సెంట్రల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి చక్రం తిప్పుతున్నారు. రాష్ట్రానికి అయితే ప్రత్యేక స్టేటస్ అనేది ఒకటి రాకపోవచ్చు బహుశా, అయితే దాని ద్వారా రాష్ట్రానికి బాగా నిధులు వస్తాయండి. ఎందుకంటే మన అవసరం చాలా ఉంది కేంద్రంలో, సెంట్రల్లో బాగా ఉంది. ఎలా ఉండబోతుందంటే వర్షాలు ఉండవు ప్రస్తుతం, మన గతి ఇదే. ఇంకా చెయ్యాలి కదా, చెప్పాడు ఏ చెప్పాడు వచ్చాడు చేసినప్పుడు కదా. ఎందుకని చంద్రబాబు నాయుడికి వర్షాలకి సంబంధం ఏంటి, వర్షాలు ఉండవన్నారు? చూస్తున్నాం కదండి, కిష్ట మనకు తెలిసిన తర్వాత కిష్ట ఇంతకుముందు లోతు ఎప్పుడన్నా చూసామా? చంద్రబాబు నాయుడు గట్టారంలో కిష్టలో అటు ఇటు నడిచాము. ఇప్పుడు కూడా అలానే ఉండబోతుంది కంపల్సరీగా. ఏంటి మరి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజులు? రాబోయే రోజుల్లో ఏముంది, కష్టకాలాలే. ఇప్పుడైతే విజయవాడ ఆంధ్రప్రదేశ్గా అయితే బాగానే ఉంటుందండి. ఇప్పుడు చాలా ఒక విధంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేధావి, ఆయన చాలా గటికుడు అనేది రాజకీయాల్లో తేలిపోయిందండి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన పెద్ద మేధావి, ఎంత టఫ్ కాంపిటీషన్లో జగన్ గారు ఇచ్చిన పథకాలని అన్నిటిని జయించుకుంటూ గెలవడం అనేది కొద్దిగా చాలా టఫ్ కాంపిటీషన్. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు ద్వారా, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూటమి ద్వారా గెలిచారని చెప్పుకోవాలండి విజయాన్ని. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం చేశారు, 3 సార్లు చేసినా కూడా ఆయన ఏం చేయలేదు కదా. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తారంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమితో గట్టి అనుబంధం ఉంది. ఇప్పుడు కేంద్రానికి ఇప్పుడు ఆంధ్రతో చాలా మెయిన్గా ఎంపీ స్థానాలకి ముడిపడి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేధావన, ఆయన గురించి మనం చెప్పాల్సిన లేదు. అభివృద్ధిలో ఆయన ఏ రథకం చేయాలనేది ఆయనకి తెలుసు. ఆయన మంత్రివర్గాన్ని కూడా మంచిగా నిర్ణయించుకున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఉంది, ఇటు ఎన్డీఏ మద్దతు ఉంది కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా అభివృద్ధి జరిగింది, బాగానే డెవలప్మెంట్ త్వరగా తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఎలా ఉండబోతుందంటే వర్షాలు ఉండవు ప్రస్తుతం, మన గతి ఇదే. ఇంకా చెయ్యాలి కదా, చెప్పాడు ఏ చెప్పాడు వచ్చాడు చేసినప్పుడు కదా. ఎందుకని చంద్రబాబు నాయుడికి వర్షాలకి సంబంధం ఏంటి, వర్షాలు ఉండవన్నారు? చూస్తున్నాం కదండి, కిష్ట మనకు తెలిసిన తర్వాత కిష్ట ఇంతకుముందు లోతు ఎప్పుడన్నా చూసామా? చంద్రబాబు నాయుడు గట్టారంలో కిష్టలో అటు ఇటు నడిచాము. ఇప్పుడు కూడా అలానే ఉండబోతుంది కంపల్సరీగా.